ఆదిత్య, ఆవేశం ఒక్కోసారి మన ఆలోచనల్ని పక్కదారి పట్టిస్తూ ఉంటాయి. లీలక్క అనే విషయం జస్ట్ మన ఆరోపణ మాత్రమే, అదేమీ నిరూపించబడలేదు. నిరూపించబడి నిజమో అని తేలినప్పుడు అప్పుడు అవతల వాళ్ళు నేరస్తులవుతారు. అంతేకాని ఏదో అనుమానంతో నిరాధారమైన ఆధారాలను పట్టుకొని వాదనలకు దిగితే అది వాదనగానే మిగిలిపోతుంది తప్ప పరిష్కార దిశగా వెళ్ళదు. ఏది ఏమైనా లీలక్క మీద నువ్వు గొడవకి వెళ్ళడం కరెక్ట్ కాదు ఆదిత్య. నందినికి అబార్షన్ అయింది. అబార్షన్ ఇంతకంటే పెద్ద ఆధారం ఏం కావాలి? ఆ లీలావతి గారే ఈ పని చేశారు అనడానికి అప్పుడు లక్కీ గారి విషయంలో కూడా ఎంత దారుణానికి ఒడిగట్టింది ఆ మహాతల్లి. ఊర్కో ఆదిత్య, ఎప్పుడు గతాన్ని తవ్వుకుంటూ గొడవలు పెట్టుకుంటూ వెళ్తే ఇక ఇరువురి మధ్యన సయోధ్య కుదిరేదెప్పుడు? ఆవిడ గారిచ్చిన కుంకుమ పువ్వు వల్లేగా నందినికి అబార్షన్ అయింది. స్పెసిఫిక్ గా కుంకుమ పువ్వు వల్లే అని డాక్టర్ ఏమి అనలేదే, ఫుడ్ పాయిజన్ వల్ల అని అన్నారు. ఒకవేళ లీలక్క అలాంటి ఆలోచనతో చేసేదే అయితే పద్ధతిగా వీరేంద్ర బావతో పండ్లిచ్చి పంపడం, పద్ధతి ప్రకారం గర్భవతిగా ఉన్న అమ్మాయి కాబట్టి నందినిని సొంత కుటుంబ సభ్యుల్లో చూసుకుని చీర పెట్టడం, పిండి వంటలు చేయడం చేసుండేది కాదుగా. పైగా వంశీ ఆ రోజు నందినిని లీలక్క ఇంట్లో వదిలి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. ప్రెగ్నెంట్ భార్యని వేరే చోటుకి పంపి పూర్తిగా నెగ్లెక్ట్ గా ఉన్నాడు. ఆ విషయం నీకు తెలుసా? ఎలా అయితే నందినిని ఇంటికి తీసుకువెళ్ళిందో అంతే పద్ధతిగా మర్యాదగా లీలక్క స్వయాన మన ఇంటికి నందినిని తీసుకొచ్చింది. మహాలక్ష్మి అక్కకి నందినిని జాగ్రత్తగా అప్పచెప్పింది. నందిని గురించి జాగ్రత్తలు చెప్పింది. చెడు ఉద్దేశమే ఉండుంటే కనపడకుండానే అనుమానం రాకుండానే ఎన్నో చేసుండేది. నీకంటే పెద్దవాడైన వీరేంద్ర బావ మొదట్లో నిన్ను నిదానంగా అడుగుతున్నా నువ్వు వినిపించుకునే స్థితిలో లేవు. ఒక ఆడ మనిషి మీదకి అది వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక మగవాడు గొడవ పడడం అంటే అది ఎంత పెద్ద నేరమో నీకు తెలుసా? తను వెళ్ళి పోలీస్ స్టేషన్లో మా ఇంటి మీదకి వచ్చి గొడవ పెట్టుకుంటున్నాడు అని ఒక్క కంప్లైంట్ ఇస్తే నీ పని ఏమవుతుంది ఆదిత్య? ఇవన్నీ నువ్వు ఆలోచించాలి ఆదిత్య. ఎంత అనుకున్నా లీలక్క నీ సొంత అన్న భార్య. ఈరోజు దూరంగా ఉండొచ్చు, రేపు ఒకటవ్వచ్చు, పాతికేళ్ల నుండి ఎంతో మర్యాదగా చూసుకుని తర్వాత మనసు గాయమయ్యేలా ఒక్క మాటని మళ్ళీ నువ్వు ఎన్ని మర్యాదలు చేసినా ఆ మాట అలాగే మిగిలిపోతుంది, మనసులో నుంచి దూరం అవ్వదు. మనం ఏం చేసినా రెండు కళ్ళు మనవే అనే ఆలోచనతోనే చెయ్యాలి. ఆ బ్రహ్మరాంబిక గారు పెద్ద గొడవ పెట్టుకుని వెళ్లారుగా, మేము ఎలా మీ ఇంటికి పంపించామో అలాగే తిరిగి నందినిని పంపించగలరా అంటుంది. అసలు అదేం ప్రశ్న?
డాక్టర్ కి బ్రహ్మరాంబికకి పూర్వ పరిచయం ఏమన్నా ఉన్నట్టో లేదో నాకు తెలియదు కానీ వాళ్ళిద్దరి దగ్గర ఏదో విషయం అయితే దాగుందని నాకు అనుమానంగా ఉంది ఆదిత్య హలో డాక్టర్ గారు నేను భ్రమరాంబికను ఆ మేడం మీరా చెప్పండి మేడం మా అమ్మాయి నందిని విషయంలో నేను చెప్పమన్నట్టుగా చెప్పినందుకు చాలా సంతోషం అయ్యో పరవాలేదండి నేను అలా చెప్పడం వల్ల మేలు జరుగుతుంది అన్నారు మీలాంటి పెద్దవారికి ఇలాంటి సమయాలోనే కదా మేము సహాయం చేసే అవకాశం వచ్చేది ఆ మా హస్తవాసి వచ్చాడు కదా డాక్టర్ ఆ వచ్చాడండి మీకు అందాయి కదండి ఆ అందే మేడం సొసైటీలో మీలాంటి పెద్దవాళ్ళ పరిచయం ఉండడం అంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నట్టే మేడం నువ్వు చేసిన సహాయం చిన్నదేం కాదు డాక్టర్ కడుపు లేకుండానే కడుపుతో ఉన్నట్టు మా నందిని నాటకం ఆడాలంటే పాపం ఆ అమ్మాయికి కష్టం అయ్యి ఉండేది వాళ్ళమ్మ నాన్నవాళ్ళేమో కూతురు కడుపుతో ఉందనే భ్రమలోనే బ్రతుకుతున్నారు ఇప్పుడు లేని కడుపుని అబార్షన్ అయిందని యాజ్ ఏ డాక్టర్గా మీరు చెప్పడం వలన అన్ని సమస్యలు తీరే డాక్టర్గా మీకు ఇంకే సహాయం కావాలన్నా చేసి పెట్టడానికి నేను రెడీగా ఉన్నాను ఆ డాక్టర్ మీకు ప్రమోషన్ విషయంలో కానీ ట్రాన్స్ఫర్ విషయంలో కానీ మినిస్టర్స్ తో మాట్లాడి మీకు నేను హెల్ప్ చేయగలను అలాగే మేడం తప్పకుండా మేడం మీ హెల్ప్ తీసుకుంటాను ఉంటారండి సరే అసలేం జరిగిందిరా ఒక ఆడది కట్టేసి మరి కుమ్మేసిందన్న నేను తన మీద పగ సాధించాలి అంతేనా నీకే స్టైల్లో పగ కావాలి చెప్పు పగకు కూడా స్టైల్స్ ఉంటాయన్నా ఎందుకుండవురా రాంగోపాలవరం అనుకో పేక మీద కత్తి పెట్టి కస్సా 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 నరికి చంపేయడమే రాజమౌళి అనుకో 1000 మందిని పెట్టి భారీగా క్లైమాక్స్ ప్లాన్ చేస్తాడు అదే శ్రీను వైట్ల అనుకో ఒక కమేడియన్ని అడ్డంగా పెట్టి సరదాగా చంపేస్తాడు అన్నా రివెంజ్ అంటే ముద్దు పెట్టుకోవడం హగ్ చేసుకోవడం అని నా ఉద్దేశం అన్నా వాళ్ళంత భారీ బడ్జెట్ మన దగ్గర లేవు సరదాగా ఏడిపిద్దాం
ముచ్చటగా ఓ ముద్దు పెట్టుకుని నేను పంపించేస్తా. ఎవరు మేం పెట్టాలా అన్నా? నేనే పెట్టుకుంటా. కాసేపట్లో ఆ అమ్మాయి ఈ రూట్లోంచి వస్తుంది. అడ్డంగా నిలబడదాం, ఒక 5 డైలాగులు కొడదాం. నేను ముద్దు పెట్టుకుని పంపిస్తానే. ఓకే. ఒకసారి కొట్టినా బుద్ధి రాలేదా? లేదు, ముద్దొచ్చావు. ఎందుకు కొట్టావనా? మూడొచ్చిందని చెప్పాలరా. చూడు శ్వేత, చూడడానికి సాఫ్ట్గా ఉన్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకున్నావేమో, లోపలంతా హార్డ్వేరే. ఆ రోజు ఒక్కనే దొరికాను కదా అని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టావు. కుక్కనే కొట్టాం. నన్నా? నిన్నే. ఏంటి జోకా, నా వెనకనున్న రౌడీలు చూసావుగా? వీళ్ళకి దాహం వేస్తే నీళ్లు తాగరు, రక్తం తాగుతారు. ఏ వాటర్ ప్రాబ్లమా? అబ్బా ప్రాబ్లం కాదు, అది వాళ్ళ మేనరిజం. అదంతా కాదు, ఇప్పుడేం కావాలి నీకు? రివెంజ్. సారీ అబ్బా, నా దగ్గర లేదు, వేరే ఏదైనా అడుగు. అబ్బా రివెంజ్ అంటే పచ్చారి సామాను కాదు, పగా. ఆ రోజు నువ్వు చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాను. ఏం చేస్తావు నన్ను? రేపు చేస్తా. సర్లే అయితే రేపు కలుద్దామా? అబ్బా రేపంటే రేపు కాదు, సినిమాల్లో విలన్ చేస్తారే ఆ రేపు. ముద్దులతోనే ఆపేద్దాం అనుకున్నాను, కానీ నీ పొగరు చూశాక రేప్ చేయాలని డిసైడ్ అయిపోయా. ప్రాబ్లం అవుతుందేమో. సౌండ్ మారిందేంటి? మనిషే మారింది, అటు చూడు బే. నువ్వా? నేనేరా. మర్యాదగా ఒక పక్క నుండి ఇక్కడ జరిగేది చూసిపో. కాదు కూడదని మధ్యలో దూరావనుకో. దూరితే ఏం చేస్తావు? ఏం చేస్తావు అంటే ఇంత సడన్ గా అడిగితే ఏం చెప్తాం? కాస్త టైం ఇవ్వు. ఏం చేయాలో కూడా క్లారిటీ లేదు, నీకెందుకురా ఈ యాక్షన్ సీను? ఏం చేయాలో నాకు తెలియకపోవచ్చు, కానీ నా పక్కనున్న రౌడీలకి బాగా తెలుసు. అన్నా ఏంట్రా? అటాక్ అటాక్. అబ్బా నేను చెప్పింది మీరు చెప్పడం కాదు, అటాక్ చెయ్యండి. అటాక్ చేస్తున్నా, అటాక్ చేస్తున్నా, అటాక్ అటాక్ చేస్తున్నాం, అటాక్ చేస్తున్నాం, అటాక్ చేస్తున్నాం.
ట్రే తీసింది ఏంట్రా ఎందుకు తన వంటి వాసన పోకూడదని మనకి సువాసన రావడానికి అయి ఉంటుందిరా నిన్నేరా ఇలారా నన్నా అక్క చెప్పక్క పెప్పర్ స్ప్రేకి పారిపోయారు వాళ్ళే రౌడీలరా వాళ్ళని నమ్ముకొని నువ్వు వచ్చావా ఇప్పుడేంటక్క ఆ పెప్పర్ స్ప్రేని నా కంట్లో కూడా కొడతావా నిన్ను కొట్టడానికి ఇది ఎందుకురా ఈ చెయ్యి చాలు ఎందుకురా నవ్వుతున్నావు ఇప్పుడేం చేస్తావు వన్ సెకండ్ రా తూచక్క కత్త నువ్వు నాకు ముందే చెప్పాలిగా ఇదిగో చూడు మర్యాదగా మా శ్వేతని వదిలిపెట్టు పట్టుకుంటేనే కదక్క వదిలిపెట్టడానికి ఏయ్ పోరా ఓకే అక్క పోరా ఓకే శ్వేత రా నువ్వు మంచిగా చూసుకొని ఉంటే ఎందుకింత ఘోరం జరిగేది మహాలక్ష్మి ఇప్పుడు నేను మీ ఇంటికి 4 రోజులు ఉండి రమ్మని పంపించిన అమ్మాయిని ఎలా అయితే పంపించానో అదే మాదిరిగా నా ఇంటికి మీరు పంపించగలరా ఇప్పుడు నందినికి మీ ఇంట్లో జరిగిన సంఘటన అదే మా ఇంట్లో జరుగుంటే మీరు ఎంత పెద్ద రాద్ధాంతం చేసేవారు అమ్మ నందిని రెస్ట్ తీసుకోమ్మా నీకు జరిగిన విషయం చిన్న విషయం ఏం కాదు కానీ ఏం చేస్తాం నువ్వు ఎక్కువగా ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు ఆ భ్రమరాంబిక్ గారు మీ అత్తగారు అన్న మాటల్ని నువ్వేం పట్టించుకోకమ్మా వాళ్ళకి అసలు అనే ఛాన్స్ ఎక్కడుంది బాబాయ్ అమ్మ నందిని ఈ పళ్ళ రసం తాగు నాకేమొద్దమ్మా అయ్యో
అలా అనదమ్మా, నువ్వు తొందరగా రికవరీ కావాలి. మా అమ్మ కదూ తాగమ్మా. నా కొత్తని చెప్తున్నాను కదమ్మా. తాగమ్మా అమ్మ, నందిని కొంచెం తాగమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా, నన్ను ఇబ్బంది పెట్టకు, నేను తాగను. అమ్మా, నువ్వు ఈ నాలుగు రోజులు పండ్ల రసాలు బాగా తాగాలమ్మా. మీ అత్త, అమ్మ, పెద్దవాళ్ళు, ఊళ్ళో వాళ్ళు, ఇంట్లో వాళ్ళు, పొరుగు వాళ్ళు అందరూ ఏమనుకుంటున్నారో నువ్వు అస్సలు పట్టించుకోవద్దమ్మా. జస్ట్ వెయిట్ వంశీ, నేను కట్ చేస్తాను. పర్వాలేదు సంజు, నేను కట్ చేస్తాను. ఈ డిస్టర్బెన్సెస్ ఏవీ లేకుండా నేను సైలెంట్ మోడ్లో పెట్టేస్తాను. హలో వంశీ, హలో. ఏయ్ సంజు, నో.